టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సర్పంచ్ల సమస్యలపై ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీ కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతల్ని గృహ నిర్బంధం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నాకు పిలుపునిచ్చారు కాంగ్రెస్. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ఆందోళన చేస్తామని ప్రకటించింది కాంగ్రెస్. సర్పంచుల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. సర్పంచులకు మద్దతుగా ఇందిరా పార్కు వద్ద ధర్నాలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ధర్నా చౌక్ ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకని, అక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడంలో అర్థం లేదని హస్తం నేతలు విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తోందని ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సిద్ధార్థ్ రేవంత్ నివాసం నుంచి అందిస్తారు. సిద్ధార్థ్ చెప్పండి, ప్రస్తుతం రేవంత్ నివాసం వద్ద ఏ విధంగా ఉంది? ఆయన హౌస్ అరెస్ట్ చేశారా? దీనికి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ స్వామి. ఇందాకనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు ఇందిరా పార్కులో సర్పంచులకు సంబంధించి సర్పంచుల సమస్యలపై ఒక ధర్నా నిర్వహిస్తున్నారు. సర్పంచులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్లకు నిధులు పెండింగ్లో పెడుతున్నారు, నిధులు అలో చేయట్లేదు కాబట్టి సర్పంచులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీ భావించింది. దీంట్లో భాగంగానే ఈ సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు ఇందిరా పార్కులో ఒక ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు పర్మిషన్ డినై చేశారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు సీరియస్ అయ్యారు. ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించుకోవడం ఒక ప్రజాస్వామిక రైట్. గతంలో కోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది, ధర్నా చౌక్లో ఎవరైనా తమ హక్కుల కోసం తమ సమస్యల మీద ధర్నా చేసుకోవచ్చని చాలా క్లియర్గా చెప్పినా ఈరోజు పోలీసులు పర్మిషన్ డినై చేయడం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఇటు సర్పంచులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచులు పెండింగ్ బిల్లులు పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ బిల్లులు రాక సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది సర్పంచులు సూసైడ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ వెంటనే ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక డిమాండ్ అయితే చేస్తుంది.
సర్పంచులు కూడా గత 15 రోజులుగా ఈ సమస్య మీద వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు ఇక 3వ తారీఖు వరకు మేము ప్రభుత్వానికి గడువిస్తున్నాం 3వ తారీఖు వరకు తమ సమస్యకు ఒక పరిష్కారం చూపకపోతే సర్పంచులందరూ మూకుమ్మడిగా రిజైన్ చేస్తామని కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశారు ఇక ఉదయం నుంచి హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ధర్నా చౌకికి బయలుదేరాలని బయటకు వచ్చాడు గేట్ బయటకు రాగానే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు సభకు పర్మిషన్ లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదని రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు తాను ఇంటి దగ్గర అరెస్ట్ చేయడం ఏంటి ఇంటికాడ ఇంటి దగ్గర పోలీసులను పెట్టడం ఏంటి టెర్రరైజ్ చేస్తున్నారని ప్రభుత్వాన్ని పోలీసుల తీరుని విమర్శించినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయడం ఒక రైట్ ధర్నాలు చేయకపోతే తెలంగాణ రాకపోయేది ధర్నా చౌక్లో పర్మిషన్ ఇవ్వకపోతే ధర్నా చౌక్కు వెళ్ళినాక అరెస్ట్ చేయాలి కానీ తన ఇంటికి వచ్చే నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఇక్కడ టెర్రరైజ్ చేయడం భయపెట్టడం అరెస్ట్ చేయడం అదుపులోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని రేవంత్ రెడ్డి పోలీసులను విమర్శించినటువంటి పరిస్థితి ఉంది ఇక అరెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ వెంటనే ఇమీడియట్గా రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి ఒక డిమాండ్ చేశారు ఇక ఈ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మండలాల్లో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలి రాస్తా రోకోలు చేయాలి సీఎం దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని కూడా రేవంత్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు ఇక సూసైడ్ చేసుకుంటున్నటువంటి సర్పంచులకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు రైతులు సర్పంచులు ఎవరు సూసైడ్ చేసుకోవద్దు వాళ్ళ సమస్యలకు ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు తోడుగా ఉంటుంది ఎవరు మనోస్థైర్యం కోల్పోకూడదు వాళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకునే వరకు ప్రభుత్వం ఈ బిల్లులను రిలీజ్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు స్వామి సెక్రటేరియట్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ధర్నా చౌక్ అంటే ఎవరైనా ఏం అభ్యంతరం ఉన్నా అక్కడ పోయి ధర్నా చేసుకోవడానికి గవర్నమెంట్ ఒక స్థలం కేటాయించింది అక్కడ ఎవరు ధర్నా చేసినా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ అధికారులు రాసుకొని ప్రభుత్వానికి వెళ్ళి ఇక్కడ నిరసన తెలిపిందని చెప్పడానికి పెట్టేస్తాం దానికి స్పెషల్గా పోలీస్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు ఆ ఫండమెంటల్ అర్థమైతే ఎందుకంటే ధర్నా చౌక్ మీరు ఎత్తేసి